తీన్ మార్మలను బంధం చేస్తుంది. నీకు కేటీఆర్ డబ్బులు ఇచ్చిందా కేసీఆర్ డబ్బులు ఇచ్చిందా ఇంతకు బేరం ఎంత గుద్ది. చిల్లుక ప్రవీణే 4 లక్షల డీల్ చేస్తుంది అడ్డంగా దొరికిపోయినని ఆ సీసీ ఫుటేజ్ ఉంటది. ఆయనకు ధైర్యం ఉంటే నిజాయితీ ఉంటే అది బయట పెట్టమన్నాడు. తీన్ మార్మల్లన్న మీరు ఇట్లెందుకు చేసిర్రా అని గట్టి గట్టిగా మాట్లాడుతుంటే నువ్వు కానీ చందు కానీ మీ నుంచి రెస్పాన్స్ రాలేదు. ఇది మీరు చేసిన సెటిల్మెంటే మీరు చేసిన దందానే ఇది. అంటే మల్లన్న ఏమన్నాడు ఇది? ఆ మల్లన్న చందు ద్వారా చేయమన్నాడు. ఎప్పుడో 31 తారీఖు నాడు ప్రెస్ మీట్ పెట్టి ఇయ్యలడ దాకా ఒక మీడియా ముందుకు రాలేదు. ఒక ఫేస్బుక్ లో మాట్లాడలే, ఒక పోస్ట్ పెట్టలే. ఎందుకు సైలెంట్ ఉన్నాడు చిల్క ప్రవీణ్? ఒక్కసారిగా నేను నిజాలు చెప్పే వరకు అది మొత్తం ఆ బేస్ మొత్తం అతలకుతలమైంది. ఫోటోలు వేసి లార్జ్ వ్యవహారం ఇది అనుకుంటా కొంతమంది అమ్మాయిలతో నువ్వు దిగిన ఫోటోలు లైవ్ లో ప్లే చేసింది. కావాలంటే నేనే వచ్చి న్యూడ్ గా నిలబడతా, 4 ఫోటోలు తీసుకొని వేసుకో. నెలకు ఎంత జీతం ఇచ్చింది? ఇంతవరకు ఆయన అకౌంట్ నుండి నాకు డబ్బులు వచ్చింది కానీ ఆయన ఇంత శాలరీ ఇచ్చింది కానీ లేదు. నువ్వే వసూలు చేసిన ఒక వాయిస్ కాల్ రికార్డ్ చేసిన ఆ 134 మందికి సంబంధించిన 134,000 రూపాయలు చింతపండు వెంకటేశ్వర్లు అనే ఆయన పెద్దనకు గూగుల్ పేర ద్వారా కొట్టిన ఆ స్క్రీన్ షాట్స్ అన్నీ ఉన్నాయి, నీకు ఇచ్చి కూడా పోతా. 5 లక్షలు ఇస్తే నా ఆస్తులని రాసిస్తా అంటాను. క్యూ న్యూస్ ఇచ్చిపెట్టిపోతావా? నువ్వు కొనుక్కున్న 70 లక్షలు ఇల్లు ఇచ్చిపెట్టిపోతావా? లేకపోతే నీకున్న 2 ఇన్నోవాలు ఇచ్చిపెట్టిపోతావా? నీకున్న బొలేరో ఇచ్చిపెట్టిపోతావా? లేకపోతే నీ చేతికున్న 45,000 వాచ్తో సహా ఇస్తావా? ఏమిస్తావు? మల్లన్న పేరు మీద లేదు, ఎవరి పేరు మీద? అంటే మల్లన్న క్యూ న్యూస్ అంతా బినామీల పేరుతో నడుపుతాడా? ఆయన ఇప్పటి వరకు చేసిన అక్రమాలు, దందాలు, అన్యాయాలు, క్రైమ్ మొన్నటిదాకా లక్ష్మీకాంత శర్మ మీద 17 ఎపిసోడ్లు వేసింది, తర్వాత సడన్ గా ఆగిపోయినాయి. ఆ కేసు ఏమైంది జనానికి ఎవరికి తెలుస్తలేదు. ఆ సెటిల్మెంట్ అయ్యిందా కాలేదా? ఒక పెద్ద మాజీ రౌడీ షీటర్ ఉన్నాడు, ఆ మాజీ రౌడీ షీటర్ తోటి డీల్కు ముందు ఓ 15 రోజుల ముందు ఇంటర్వ్యూ పెట్టిండు. నువ్వు డీల్ ఒప్పుకుంటున్నావా లేదా? భయభ్రాంతిలో గురి చేసిండు. ఎంత డీల్ ఇద్దకు ఎంత కట్ అయ్యింది? క్రైమ్ సమాజంతో ఆయన సంబంధం ఉంది, ఇల్లీగల్ దందాలు చేస్తున్నావు. సిఐడి విచారణ నీ మీద నువ్వు జరిపించుకో. ఢిల్లీకి పోతాడు మల్లన్న, ఢిల్లీకి పోతాడు, ఢిల్లీలో ఏదో అక్రమం జరగబోతుందని మొన్న ప్రెస్ మీట్లో చెప్పినావుగా, ఏంది అసలు వాస్తవం ఏంది దాని వెనుక? ఢిల్లీ అన్నాడు అన్న అంటే ఇదో పెద్దది వీకపోతాండు అక్కడ. ఇంతకు దాసరి భూమయ్యకి తీన్మార్ మల్లన్నకి ఏడ దోస్తాను. అక్రమాలు చేస్తేనే వాడిని ప్రభుత్వం పట్టుకునేది రెడ్ హ్యాండెడ్గా. దాసరి భూమయ్య అన్ని ఆల్ ఛానల్స్లో వచ్చింది. అంటే మల్లన్న కులపించుందా? నీ కులపోవడానికి కాదా ఇది, కులపిచ్చి కాదా? ఇప్పుడు బహుజనవాదం, అంబేద్కర్ వాదం పేరుతోటి పిల్లగాళ్ళు తీన్మార్ మల్లన్న ఇంక పోయి చెడిపోతుర్రు అని ఒక కామెంట్ నువ్వు మొన్న ప్రెస్ మీట్లో చేసావు. అలా వాస్తవం ఎంత? చెడిపోయిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అట్లా జీవితాన్ని ఖరాబ్ చేసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? బద్నాం చేద్దాం అనుకుని ఆ కామెంట్ చేసినాం. పాత బస్తీలా నరసింహ ముదిరాజ్ అని ఒక పిల్లగాడు అర్ధరాత్రి క్యూ న్యూస్ ఆఫీస్ కాడికి వచ్చి, క్యూ న్యూస్ లో కూడా పనిచేస్తున్న మీద కూడా నువ్వు ఒక ఆరోపణ చేసిన వాస్తవమేనది ఏదో చెప్పాలి కాబట్టి చెప్పినావు. క్యూ న్యూస్ లో ఓన్లీ ఒక సామాజిక వర్గమే పనిచేస్తుందని. వాళ్ళ వదిన సీఓ అయితే వీళ్ళన్న డైరెక్టర్, ఇక తీన్మార్ మల్లయ్య పటేల్ ఉండనే ఉండే. వాళ్ళ బామ్మరిది
క్యూన్యూస్ అనేది న్యూస్ ఛానల్ లేకపోతే సెటిల్మెంట్ చేసి ఏమన్నా ఒక వ్యవస్థ ఏమన్నా పెట్టుకున్నా మళ్ళన్న 100కు 100% అది సెటిల్మెంట్లకు సంబంధించిన దందే జర్నలిజం ముసుగులో బహుజనవాదం అనుకుంటే ఆయన బీజేపీ తోటి వెళ్తుండ కదా నిజంగానే నువ్వు అక్కడ పనిచేసినప్పుడు గుట్ల వీళ్ళ బీజేపీ తోటి వ్యవహరించే ఒక మేక వన్నిన పులి బహుజన ముసుగేసుకొని ప్రజల్లోకి రాబోతుంది తస్మత్ జాగ్రత్త అని పెట్టాడు ఇప్పుడు నాగార్జున సాగర్లో జానారెడ్డికి ఏదో కాల్ సెంటర్ నడిపిస్తున్నాను కదా ఈయననే ఊపులో ఊపు పోటీ ఇద్దాం అనుకున్నంట తర్వాత ఎందుకు ఆయన ఆగిపోయింది బీజేపీ 100 కోట్లు పెట్టుకుంటుందట అన్న నా మీద అని చెప్పి ఏంది బీజేపీ 100 కోట్లు పెట్టుకుంటుందన్న నా మీద నాగార్జున సాగర్ అంటే అన్నకు అమిత్ షా ఫోన్ చేసింది మళ్ళా అన్నకు అమిత్ షా ఫోన్ చేసింది చిదప్ప నవీన్ పటేల్ కాట అమిత్ షా ఫోన్ చేసిండట 7200 అనేది బాగా ప్రచారం చేసేదానికి ఆయన టీషర్ట్ మీద కూడా రెగ్యులర్ 7200 అనేది ఉంటుంది ఇంతకీ ఏంది అది ఏమారు 7200 దాని ఇంకొక కథ ఏంది ఈ 7200 గంటలు టోటల్ తెలంగాణ సమాజంలోని పేదల బ్రతుకులని మార్చేస్తాయట మల్లన్న భూ సమస్యల మీద దందాలు చేస్తాడా బెదిరింపులు కిడ్నాప్ల వరకుల చేస్తాడా ఈ టాక్ ఒకటి ఈ మధ్యకాలంలో వచ్చింది దాంట్లో వాస్తవం ఉందా బాధితులను ఇట్లా కూర్చోబెట్టి లైవ్లో మాట్లాడిపిస్తాడు కదా వెనకపంట ఏం జరుగుతుంది ఒక్కరి భూమి సమస్యను నువ్వు క్లియర్ చేసినావా సంతోష్ రావు గన్మెను హరీష్ రావు గన్మెను మల్లన్న మధ్యలో ఉన్న లింక్ ఏంది వీళ్ళ దందేంది కానీ ఎందుకు కేంద్ర ప్రభుత్వం మీద మల్లన్న ప్రశ్న అటు మల్లదు మీతోటి ఏమైనా మాట్లాడిండా మీరు గుట్ల ఆయన మార్నింగ్ న్యూస్ చదివారు కదా దీని మీద మీరు ఏం డిస్కషన్ చేసుకున్నారు అయిపోగానే కాల్ చేసి నాకు అన్న అంత వేసుకుంటే వేసుకునే ఏంది అన్న బీజేపీని అన్న చిన్న పేపర్లు చదవడానికి డబ్బులు తీసుకుంటాడు మల్లన్న అనే ఆరోపణ ఉంది వాస్తవమైన ఊరు పేరు లేని పత్రిక ఆదా హైదరాబాద్ మల్లన్న సంబంధించి ఎవరైనా విమర్శ చేస్తే వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్లకు వెళ్ళి దాడి చేయించడం ఫోన్లు చేయించడం కామెంట్లు చేయించడం ఇవన్నీ నిజంగానే మల్లన్న అభిమానులు వచ్చి చేస్తారా లేకపోతే మల్లన్న ఏమైనా ప్లాన్ చేసి అటాక్ చేపిస్తాడా ఈయనకు విమర్శలు అంటేనే గర్జన వణికిపోతాడు రిపోర్ట్ కొట్టడానికే 10 మంది ఉంటారు ఆ పోరగాళ్ళ పేర్లు కూడా చెప్తా జర్నలిస్ట్ రఘుకు రిపోర్ట్ కొట్టాడు జర్నలిస్ట్ రఘు మన తొలివేలు ఛానల్ చేసింది అవును తొలివేలు ఛానల్ కి రిపోర్ట్ కొట్టించింది రఘు అరెస్ట్ అయినని తెలవగానే ఒక లైవ్ పెట్టాలి కదా టెన్ టీవీ నుండి నీకు స్నేహం ఉంది కదా టీచర్ జాబులు వేయలేదని ప్రశ్నించిండా ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగిస్తే పోయి ఎక్కడన్నా కూర్చొని ధర్నాలు చేసిండా జూనియర్ డాక్టర్లకు అన్యాయం జరిగితే ఏదైనా దీక్ష చేపట్టిండా మున్నటికి మొన్న కరోనా నేపథ్యంలో పెట్టుకున్న నర్సులను అప్పటికప్పుడు ఊడవీగితే ఆ దావకంట్ల పొంటిపోయి ఏమైనా నిరసన కార్యక్రమాలు చేసిండా ఇలా తెలంగాణ వ్యాప్తంగా 125 లక్షల ఉన్న సమస్యల పట్ల ఈయన ఎప్పుడైనా ఏనాడైనా తెలంగాణ సమాజంలో ప్రజల్లోకి వచ్చి కొట్లాడిన సందర్భం ఒక్కటైనా ఉందా